తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఛార్జీల పెంపుపై ధరలకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కి విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు ప్రతిపాదనలు సమర్పించాయి. ब्रेकिंग చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఛార్జీల పెంపుపై ధరలకు సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కి విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్లు ప్రతిపాదనలు సమర్పించాయి. అడిగి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. చందు, సువర్ణ, తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈఆర్సీకి డిస్కమ్లు టారిఫ్లను సమర్పించాయి. ముఖ్యంగా చాలా రోజులుగా డిస్కమ్లు భారీ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలుసార్లు ఛార్జీలు పెంచాలని కూడా ఈఆర్సీని కోరుతూ వస్తున్నాయి. అది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డిస్కమ్లు టారిఫ్ ఈఆర్సీ సమర్పించాయి. ఈఆర్సీ కూడా ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఛార్జీల పెంపుతో డిస్కమ్లకు 6831 కోట్ల ఆదాయం కూడా లభించడం ఉంది. ముఖ్యంగా ఎల్టీ కనెక్షన్లపై యూనిట్కు 50 పైసల పెంపును సూచించారు. వీటి ద్వారా 2110 కోట్ల ఆదాయం కూడా సమకూరించనుంది. మరోవైపు హెచ్టీ కనెక్షన్ సంబంధించి యూనిట్కు 1 రూపాయి కూడా పెంచుతున్నారు. ముఖ్యంగా సెలూన్లకు 250 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు కూడా 101 యూనిట్స్ వరకు ఇప్పటివరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మరోవైపు పవర్ లూమ్స్ కావచ్చు, అదేవిధంగా పౌల్ట్రీ రంగానికి కూడా యూనిట్ కు 2 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. మరోవైపు 25 లక్షల పంప్ సెట్లకు కూడా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఇదంతా కూడా ఆ ప్రభుత్వం ఇస్తుంది. ఈ నేపథ్యంలో డిస్కంల మీద భారీగా భారం పడుతున్న నేపథ్యంలోనే విద్యుత్ పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి ఈరోజు డిస్కంలు సమర్పించాయి. త్వరలోనే తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయి. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ చందు.